ఓడిపోతామని తెలుసా అధ్యక్ష. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తు మా కొంప ముంచిందని చెప్తూ భవిష్యత్తులో ఆ పార్టీతో మళ్ళీ మేము పొత్తు పెట్టుకోము అని చెప్పి 2014లో మళ్ళీ అదే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నాడు అధ్యక్ష. మీరు ఇది గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ 2019 వచ్చేసరికి అధ్యక్ష కాంగ్రెస్ తో కులికారు అధ్యక్ష. అధ్యక్ష అక్కడితో ఆగిపోలేదు అధ్యక్ష. 2019 తర్వాత రాజ్యసభలోకి వాళ్ళు ఎంపీలు పంపించారు అధ్యక్ష. అక్కడి నుంచి అలాగే చూసుకుంటూ పోతే మొన్న బద్వేల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున వాళ్ళు ఎన్నికలు ఏజెంట్లు పెట్టారు అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే పొద్దున్న కాంగ్రెస్తో, మధ్యాహ్నం జనసేనతో, సాయంత్రం కమ్యూనిస్టులతో, రాత్రికి బీజేపీతో సహజీవనం చేయటాన్ని ఆయన ఒక విజన్ అనుకుంటాడు అధ్యక్ష. మేమైతే ఇది ఒక విస్తరాకుల కత్తి అని మేము అనుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇన్ని చేసినా సరే ఆయనకి ఒక బలమైనటువంటి మీడియా సపోర్ట్ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏమంటారో తెలుసా అధ్యక్ష, మా కులపోడు వంచింది రంభ, మా కులపోడు మునిగింది గంగా అని చెప్పి నిరంతరం ఎత్తుతానే ఉంటారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఆయన ఇందాక ఒక మాట అన్నారు అధ్యక్ష, అమూల్కి అమ్మేస్తున్నామని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఒక సింపుల్ ఎనాలజీ నేను చెప్తాను అధ్యక్ష. ఈ హెరిటేజ్ డైరీ గురించి ఒక చిన్న ఎనాలజీ నేను చెప్తాను, మీరు ఒకసారి మీ ద్వారా ఇది ప్రజలకు కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆయన ఎందుకు అంత బాధపడుతున్నారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూర్చోండి నానిగారు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీలన్నింటినీ కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్ మేనర్లో ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసి కొన్ని డైరీలనేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారు అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ డైరీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా డైరీ కావచ్చు, సంఘం డైరీ కావచ్చు, ఇవన్నీ కూడా సహకార డైరీలు అధ్యక్ష, మన ప్రభుత్వ ఆస్తులు అధ్యక్ష. వాటిని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మ్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చి మ్యాక్స్ యాక్ట్లోకి మార్చి ఆ తర్వాత వాటిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారు అధ్యక్ష. చిత్తూరు డైరీని మాత్రం ఆయన సొంత మనిషిని రాజనరసింహ అని చెప్పి సొంత మనిషిని చైర్మన్గా చేసి చిత్తూరు డైరీ నెమ్మదిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. అధ్యక్ష చిత్తూరు డైరీకి ఇప్పుడు చిత్తూరు టోటల్ కెపాసిటీ మామూలుగా ఈ రోజుకి మిల్క్ ప్రొక్యూర్మెంట్ చూసుకుంటే అధ్యక్ష రోజుకి 30 లక్షల లీటర్లు మిల్క్ ప్రొక్యూర్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది అధ్యక్ష చిత్తూరులో. ఇది ఒక చిన్న ఎనాలజీ అధ్యక్ష. చంద్రబాబు గారి ఆదాయం నేను మీకు చెప్తున్నాను అధ్యక్ష. ఈ 30 లక్షల లీటర్లలో 12.5 లక్షల లీటర్లు హెరిటేజ్ డైరీ కలెక్ట్ చేస్తుంది అధ్యక్ష. 30 లక్షల లీటర్లలో 12.5 లక్షల లీటర్లు హెరిటేజ్ డైరీ కలెక్ట్ చేస్తుంది అధ్యక్ష. మీ ద్వారా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే అచ్చెన్నాయుడు గారికి ఇవ్వండి సార్, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నో ప్రాబ్లం మీరు మేము మాట్లాడిన తర్వాత వారికి అవకాశం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం డిజార్డర్ లో ఉంది. నేను మనవి చేసేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఆగండి, ఒక నిమిషం డోంట్ క్రాస్ టాక్ ప్లీజ్, డోంట్ క్రాస్ టాక్. ఆగనండి ఏంటి ఏమండి ఇప్పుడు అధ్యక్ష నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు ఇదిగో నాకు గంట కాదు మొత్తం కావాలి, నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదు ఇది. నేను ఇక్కడ ఒక విషయం వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి, ఆయన నాకు గంట కావాలనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు. అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం. ఈ సమావేశం చాలా పవిత్రమైంది. ఒక విషయం ఈ నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా చెప్పని అడుగుతా ఉన్నా. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏంది మాట వీళ్ళు ఉంటారా బయటికి పోతారా తేలాలి. వీళ్ళు బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతాం. ఆగ అధ్యక్ష ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆగ ఆగ ఆగదండి గారు అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష